పార్లమెంటరీ సీట్ గా ఉన్న నెల్లూరు ఎంపీ సంబంధించి రెండవ సెట్ నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. వాళ్ళ కుమారుడు, వాళ్ళ సోదరుడు కోటారెడ్డి, అదే అర్జున్ రెడ్డి. సార్, ఎట్లా అనిపించింది ఈరోజు నామినేషన్ కి? మీరు, మేము ఎక్స్పెక్ట్ చేసి అందరూ కూడా ఊహించారు వేలాది మంది వస్తారంటే, మీరు ఏదైతే కామ్ గా సింపుల్ గా వచ్చేసి నామినేషన్ వెళ్ళిపోతుంది? విపిఆర్ గారు సింపుల్ గా చేద్దాం అనుకున్నారు ఈసారి. సో వేసాము అండి నామినేషన్, రెండు సెట్స్ వేసాము. తప్పకుండా ఈసారి చాలా పాజిటివ్గా ఉంది మనకి నెల్లూరు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో, తప్పకుండా గెలుస్తాం కూడా. అది ఆల్రెడీ మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కోవూరు నియోజకవర్గం, మిగతా నెల్లూరు పార్లమెంటరీ పరిధిలో మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలు ఎట్లా ఉన్న పరిస్థితి, అక్కడ పబ్లిక్ రెస్పాన్స్ కానీ, మీరు వెళ్ళినప్పుడు ఆ పబ్లిక్ రిసీవ్ చేసుకున్న విధానం కానీ? దీంట్లో రెండు అండి. ఒకటి, ప్రత్యేకంగా అమ్మగారికి అలాగే విపిఆర్ గారికి ఒక మంచి పేరుంది. వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాల వల్ల, అలాగే నాన్ కరప్ట్ క్లీన్ పిక్చర్ వల్ల ప్రతి ఒక్కరూ వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా వాళ్ళు ప్రజలు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. మంచి వ్యక్తులు ఈరోజు ఇప్పుడు రాజకీయాలకు వచ్చారని చెప్పి మా ప్రతి దగ్గర ముందుకొచ్చి చెప్తున్నారు. రెండవది వ్యతిరేకత. సో గత ప్రభుత్వంలో కోవూరులో అయితే నేను తిరుగుతున్నాను, చాలా వరకు ప్రజలు కి అందాల్సిన గ్రామ అభివృద్ధి, ప్రత్యేకంగా డ్రైనేజ్ సమస్యలు, చాలా వరకు రెండు నెలలు మూడు నెలలు ఒక డ్రైన్ క్లీన్ చేయలేకపోతున్నారు. అయితే అర్జున్ రెడ్డి గారు అసలు క్లియర్గా అక్కడ ఎలక్షన్స్కు ముందు ప్రశాంత్ రెడ్డి వేరు, అర్జున్ రెడ్డి వేరు, లేదంటే మీ వైఫ్ సిస్టర్ అంతా కూడా, ఇప్పుడు పూర్తిగా మీరు అసలు అలవాటు పడ్డారా? విమర్శలు కౌంటర్ కూడా స్ట్రాంగ్ గా ఇస్తున్నారు మీ మదర్ ప్రశాంత్ రెడ్డి, మీరు కానీ మాట్లాడడం కూడా, అంటే పాలిటిక్స్ కి అలవాటు పడ్డారా నెల్లూరు పాలిటిక్స్? ప్రజాసేవ చేయాలని వచ్చామండి. సో దాంట్లో ఇవన్నీ భాగంగానే ఉంటది. మా మనసులో ప్రజలకి మంచి చేయాలనుకున్నాం కాబట్టి ఇలాంటి ఎన్నైనా ఎదుర్కోవచ్చు. దానివల్ల మేమేమి పెద్ద సీరియస్గా ఏమి తీసుకోవట్లేదు అవన్నీ. అది పాలిటిక్స్. వాళ్ళు మొన్నటి వరకు ఆయన లాంటి మనిషి లేరు నెల్లూరులో, ఆయన లాంటి గొప్ప వ్యక్తి లేరు అని చెప్పి ఇప్పుడు రెండు నెలల్లో మీరే వింటున్నారు ఎలాగ మాట్లాడుతున్నారు. సో ప్రజలకు కూడా తెలుసు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అంతా ఇప్పుడు అంతా సోషల్ మీడియా, ఆయన రికార్డ్స్ ఇంతకుముందు అంతా అవైలబుల్ ఉన్నాయి. సో దాని గురించి మేమేం పట్టించుకోవట్లేదు. సో మన దగ్గర కోటారెడ్డి ఉన్నారు, ఇది చూసేదానికి అన్న కానీ తమ్ముళ్ళలాగా ఉంటాడు కోటారెడ్డినా. ఎట్లా ఉంది ఈరోజు నామినేషన్ ఫైల్ చేశారు, అసలైన యుద్ధం మొదలైంది. సో మీరు కావలి చూస్తున్నారు, ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి కావలి నియోజకవర్గం? కావిలిలో బ్రహ్మాండంగా ఉంది, ఇంకా కూడా బాగా పెరగద్ది. కాకపోతే అక్కడ ఈ గవర్నమెంట్లో ఏమి పనులు, రోడ్లు కానీ అన్నీ ఆగిపోయి ఉన్నాయి, అది ప్రజలందరికీ తెలుసు. వాళ్ళు దాన్ని బట్టే వాళ్ళ డెసిషన్ తీసుకుంటారు. ఖచ్చితంగా మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్ని దగ్గరలో, అల్లూరు కానీ కావిలి కానీ అన్ని. మనం ఈ ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి అనేది ఎవరనేది ప్రతి ఒక్కరికి తెలుసున్నాడ. వాళ్ళు ఈయన వస్తే మాకు మంచి జరగద్ది అని అనేది ఆశతో ఉన్నారు. తప్పకుండా దాన్ని ఆయన కూడా ఫుల్ఫిల్ చేస్తారు. వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి తన కుటుంబ సభ్యులు కోటారెడ్డి, అదేవిధంగా అర్జున్ రెడ్డి వీళ్ళతో పాటు వచ్చి నామినేషన్ ఫైల్ చేయడం. సో వాళ్ళు కూడా విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా, ఎంపీ అభ్యర్థిగా వెంకటరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా కోవూరు టీడీపీ అభ్యర్థిగా ప్రశాంత్ రెడ్డి గెలవబోతున్నారు. వైసీపీ యొక్క భయము, ఫ్రస్ట్రేషన్తోనే రకరకాల విమర్శలు కుట్రలు చేస్తున్నట్టు కూడా అర్జున్ రెడ్డి కోటారెడ్డి చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్, దినకర్ రాజు, మహాజీవ్, నెల్లూరు.